కొమురంబి మాసిఫాబాద్ జిల్లాలో గత 5 రోజులుగా పెద్దపులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగజ్ నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని సిర్పూర్ అడవుల్లో ఓ డ్రోన్ కెమెరాతో పాటు అటవీశాఖ అధికారులు 10 బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడపడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొమరంబి మసీఫాబాద్ జిల్లాలో గత 5 రోజులుగా పెద్దపులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగజ్ నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని సిర్పూర్ అడవుల్లో ఓ డ్రోన్ కెమెరాతో పాటు అటవీశాఖ అధికారులు 10 బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడపడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉమేష్, పెద్దపులి కోసం గాలింపు చర్యలు ఎలా జరుగుతున్నాయి? కొమరంబి మాసోబాద్ జిల్లాలో గత 5 రోజులుగా వరుస దాడులకు పాల్పడుతూ, అలాగే ఇద్దరిపై ఏదైతే మోర్లి లక్ష్మి అనే మహిళపై దాడి చేసి హతమార్చి, తర్వాత సిర్పూర్ తీమండలో సురేష్ అనే రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పెద్దపులి దాడి కోసం 5 రోజులుగా అటవీశాఖ అధికారులు కాగల్ నగర్ రేంజ్ అటవీ ప్రాంతంలోని సిర్పుర్తి అడవుల్లో జల్లెడపడుతున్నారు. దాదాపు 10 బృందాలుగా డ్రోన్ కెమెరా తోటి, అలాగే ఏదైతే అడవుల్లో సిర్పుర్తికి సంబంధించిన అటవీ ప్రాంతంలో దాదాపు 30 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ఏదైతే అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. మొత్తంగా సిర్పుర్తి మండలం ఇటుకల్ పహాడ్ వద్ద పులి అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లుగా గత 2 రోజుల క్రితం అటవీశాఖ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి పులి ఇంతవరకు కూడా పెద్ద పులి ఏదైతే ట్రాప్ కాలేదు అటవీశాఖ అధికారులకు. అసలు పెద్ద పులి సిర్పుర్తి అటవీ ప్రాంతంలోనే ఉందా లేదంటే మహారాష్ట్రకు వెళ్ళిందా అనే ఇంతవరకు అటవీశాఖ అధికారుల్లోనే స్పష్టత లేకపోవడంతో వైపు కాగజ్నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలో సిర్పుర్తి ఏదైతే అటవీ ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పవచ్చు. 5 రోజులుగా కూడా పెద్దపులి జాడ అటవీశాఖ అధికారులు తెలుసుకోవడం పట్ల కూడా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 5 రోజులుగా ఇప్పటికే ఏదైతే సిర్పుర్తికి సంబంధించిన పలు మండలాల్లో కూడా ఇద్దరిపై ఒకరిని హతమార్చి మరొకరిని తీవ్రంగా గాయపరిచిన పెద్దపులి మరోవైపు సిర్పుర్తి మండలంలోని మేకల మందపై కూడా దాడి చేసింది. ఆ మేకల మందలోని ఒక మేకను కూడా ఇంతకుముందే చంపింది. అలాగే ఆవు పశువులపైన కూడా దాడులు చేస్తున్నాయి వరుసగా. దీంతో ఏదైతే ఆ పెద్దపులికి సంబంధించిన జాడక ఇంతవరకు కూడా అటవీశాఖ అధికారులు కనుక్కోలేదు. ఓవైపు అటవీశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణలోనే ఏదైతే గాలింపు చర్యలు జరుగుతున్నప్పటికీ పెద్ద పులిని ట్రాక్ చేయడంలో ఏదైతే అటవీశాఖ అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే కొమరంబి మాసోబాద్ జిల్లాలో కూడా వాట్సాప్ గ్రూపుల్లో పులి వచ్చిందంటూ కూడా పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు ఏదైతే పంట పొలాలు పత్తి చేనులకు వెళ్లిన రైతులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ తో పాటు పెంచకల్పేట, కౌటాల, వాంకిడి, కిరామెరి మండలాల్లో కూడా ఆ మండలాల మండలాల గ్రూపుల్లో పెద్ద పులి వచ్చిందంటూ కూడా ఏదైతే వీడియోలు వైరల్ కావడంతో పంట పొలాలకు కానీ పత్తి చేనులకు కానీ వెళ్లాలంటే కూడా రైతులు భయపడే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఏదైతే పుకార్లను ఇవ్వటి కూడా నమ్మవద్దంటూ ఇప్పటికే అటవీశాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆయా మండలాలకు సంబంధించి అక్కడ వచ్చిందని ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన అక్కడ అటవీశాఖ అధికారులు వెళ్లి కొంత రైతులకు ఆ గ్రామస్తులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు పత్తి చేనులకు ఏదైతే పత్తి చేనులతో పాటు అటు పంట పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఏదైతే పెద్ద పులి భయంతో అటు పత్తి చేనులలో కూడా కూలీలు దొరక కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు 5 రోజులుగా కూడా అటవీశాఖ అధికారులు వైపు గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కాకినాడ అటవీశాఖ రేంజ్ అటవీ ప్రాంతాల్లో కూడా ఇంతవరకు పులిజాడ తెలుసుకోవడం పట్ల కూడా తెలుసుకోకపోవడం పట్ల కూడా ఏదైతే ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలతో పాటు రైతులు కూడా
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏదైతే కాగర్ నగర్ అటవశాఖ రేంజ్ పరిధిలో ఎన్ని పెద్దపుల్లు ఉన్నాయో ఇంతవరకు కూడా అటవశాఖ అధికారులు స్పష్టతనివ్వలేదు. ఓవైపు పెద్దపుల్లి ఏదైతే దాడులు చేసినప్పటికీ దాదాపు 4-5 హడావుడి చేసి అటవశాఖ అధికారులు, మరోవైపు ఆ తర్వాత మర్చిపోవడం నిత్యకృత్యంగా మారిందంటూ కూడా అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు ప్రియా. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.